ఇప్పుడు ముత్తా శశిధర్ గారు వారిని క్లుప్తంగా మాట్లాడవలసింది కోరుతున్నాను. వేదిక మీద ఉన్న పెద్దలు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, ఇక్కడికి వచ్చిన జన సైనికులందరికీ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు. ఈవేళ మన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని రాజమండ్రిలో మనం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా గత 6 సంవత్సరాలుగా ఈ పార్టీ యొక్క విధి విధానాలు ఎందుకు కోసం పుట్టిందన్న విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటూ, ఆనాటి సందర్భంలో రాష్ట్రంలో ఉన్న యువతరానికి నిరుత్సాహంగా ఉన్నారు, దేశంలో మార్పు లేదు, కలుషితమైన రాజకీయాల్లో మార్పు తేడం కోసం పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని పెట్టారు. పెట్టిన తర్వాత ఏ రాజకీయ పార్టీ కూడా చూడని విధానాలైన మార్పులు జనసేన చూసింది. రాష్ట్ర విభజన జరగడం కానీ, రాజధాని కోల్పోవడం కానీ, ఒక్కసారిగా ఎన్నికలు రావడం, ఇలాంటి అన్ని సందర్భాల్లో కూడా చాలా ధైర్యంగా జనసేన ముందు అడుగు వేసిన విషయాన్ని మీ అందరికీ గుర్తు చేస్తున్నా. దానికి కారణం పవన్ కళ్యాణ్ గారిలో ఉన్న క్లారిటీ, ఆయన ఆలోచన విధానం. ఆయన ఒకటే ఆలోచించారు, రాష్ట్రంలో రాజకీయమైన మార్పు తీసుకురావాలి. ఆ మార్పు తీసుకురావాలంటే యువతరం వలన అవుతుంది, నిరుత్సాహమైన యువతులందరికీ కూడా ఒక ఆశ కల్పించి సమాజంలో మార్పు తీసే విధంగా జనసేన యొక్క ఆలోచనలు పంచుకుంటూ మనందరినీ 5 సంవత్సరాలు నడిపించారు. ఈ సందర్భంగా ఆయన ఒక్కటే అడుగుతున్న నాయకులందరూ కూడా జన సైనికులు వచ్చే తరాన్ని ఎలా నడవాలనేది మాకు దిశానిర్దేశం ఇస్తే ఆ విధంగా నడుచుకుంటూ ఆయన ఆలోచనని సమాజానికి ఉపయోగపడేలాగా పనిచేస్తామని చెప్పేసి మీకు చెప్తున్నా. అంతేకాదు ఏ రాజకీయ పార్టీ అయినా ఒక్క రాజకీయాల గురించి ఆలోచిస్తుంది. కానీ 100 సంవత్సరాల క్రితం మహాత్మా గాంధీ భారతదేశం అడుగుపెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీ రాజకీయాలతోనే కాకుండా ఆ వేళ సమాజంలో జరుగుతున్న పెరివైన కొన్ని సామాజికమైన సమస్యలమైన కూడా పోరాడింది. అంటరానితనం కావచ్చు, ఆ వేళ కార్మికులు పడుతున్న సమస్యలు కావచ్చు, పారిశుద్ధ సమస్యల గురించి కానీ ఒక రాజకీయ పార్టీ అలాగ ఆలోచించిన సందర్భం ప్రపంచంలో ఎక్కడైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ 100 సంవత్సరాల క్రితమే. కానీ 100 సంవత్సరాల తర్వాత అదే ఆలోచనని ఈవేళ సమాజానికి ఉపయోగపడంగా ఆలోచించిన నాయకుడు మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఈవేళ సమాజంలో మన సంస్కృతి మర్చిపోయాం, మనం రోజు తాగే నీరు కలుస్తున్న విషయాన్ని ఏ రాజకీయ పార్టీ చెప్పట్ల. ఒక రాజకీయ పార్టీ ఒక సామాజిక దృక్పథం మీద పోరాడితే అది జనంలో ఎంత చైతన్యం తీసుకొస్తుందో మనందరికీ తెలుసు. కానీ ఈవేళ అన్ని రాజకీయ పార్టీలు అధికారం కోసం తప్ప ఇలాంటి వాటిలో ఆలోచించట్లా. ఆయన ఓటు కోసం కాదు, మార్పు కోసం నడుస్తున్న నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు. అందుకే ఈవేళ ఒక పుట్టినరోజునాడు కానీ, ఒక మంచి రోజున కానీ కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. అలాగే ఈవేళ పార్టీ ఆవిర్భావం చేస్తున్నాడు, ఆయన తీసుకున్న నిర్ణయం మన నది మన నుడి. దీన్ని రాజకీయ కోణంలో చూడకుండా సమాజంలో మార్పు చేయాలంటే మన సంస్కృతిని కాపాడుకోవాలి, మన నదులను కాపాడుకోవాలి. అలాగే ప్రతి అడుగులో కూడా మార్పు కోసం ఆలోచించే నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి నాయకుడి కింద పనిచేయడానికి మీ అందరూ గర్వపడుతూ మీరు చెప్పే ఆలోచనకి ప్రతి జైన సైనికుడు కూడా వచ్చే రోజుల్లో పనిచేస్తాం. ఈవేళ ఉన్న మా అందరికీ కూడా కొన్ని బాధ్యతలు చెప్పారు. వెస్ట్ గోదావరిలో ఎన్నికల కోసం ఆయన క్యాండిడేట్ కోసం చూడకండి, మన పైత పార్టీ నుంచి తీసుకురాకండి, మన యువకులకి మన జన సైనికులకి అందరికీ కూడా అవకాశం ఇవ్వాలని చెప్పి బయట పార్టీ వాళ్ళని కాకుండా మన పార్టీలో ఉంటున్న ప్రతి ఒక్కరిని చైతన్యపరిచి ఎన్నికల్లో పోటీ చేసేలా సమాయత్తం చేసినందుకు ఆయనకి ఒక్కసారిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రానున్న రోజుల్లో అవకాశం లేని యువకులందరినీ కూడా నాయకులుగా మార్చగల శక్తి మన నాయకుడికి ఉందని చెప్తూ, వచ్చే 5 సంవత్సరాల్లో 2024లో రాష్ట్రంలో ఆయన నాయకత్వంలోని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా మనందరూ కూడా నడుచుకుందామని చెప్పుకుంటూ, ఈవేళ ఆవిర్భావ దినోత్సవంలో ఒకసారి మరొక్కసారి మనం పునర్నిర్మిద్దామని చెప్పి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.